ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం శ్రీ శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ భవ్యమైన వెంకటాద్రి అది కేవలం రాళ్లతో మట్టితో చెట్లతో ఉన్నటువంటి ఒకనొక పర్వతం అని కాకుండా అది సంపూర్ణంగా నారాయణ విభూతులతో శక్తులతో కూడి ఉన్నది అదేవిధంగా అసంఖ్యాకమైన తీర్థాలతో ప్రకాశిస్తూ ఉన్నది ఆ దివ్య పర్వతం తీర్థములు అంటే జలం యొక్క వనరులు అంటే ఆ పర్వతం పై ఉన్నటువంటి ప్రతి నీటి కణము కూడా తీర్థమైన మన భావన చేయాలి అలాంటి మొత్తం కోట్ల తీర్థములు ఉన్నాయని పురాణము వర్ణిస్తున్నాయి స్వామి పుష్కరణే కాకుండా ఇంకా అనేక రకాల తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాల దగ్గర నేటికి స్వామివారి ఉత్సవాలు జరుగుతుంటాయి అలాంటి దివ్య తీర్థములతో ప్రకాశిస్తున్నటువంటి ఆ పర్వతంలో పుణ్యరాశులే ఆ ప్రవాహాలుగా ఉన్నాయంటాడు అనుమాచారులు వారు ఏ దేశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అని వర్ణించారు అంతేకాకుండా అక్కడ చెట్లు మామూలు కంటికి వృక్షాల్లో కనబడుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా దివ్యశక్తి కలిగిన తపశక్తితో కూడుకున్నటువంటి మహామూర్తులు యొక్క స్వరూపాలే అనేటువంటి వర్ణన పురాణాల్లో కనబడటమే కాకుండా సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించే జలధులే నిట్ట చరులైన కొండ ఉర్వి తపసులే తరుగులై నిలిచిన కొండ పూర్వపు టంజనాద్రి ఈ పొడవాటి కొండ అంటాడు అనుమాచారి వారి అంటే ఏ దేవతలు ఏ సిద్ధ పురుషులు ఎలాంటి ప్రచ్ఛన్న రూపాలతో ఆ పర్వతంపై సంచరిస్తారో మనకు తెలియదు అందుకే తిరుమల కొండపై మసరుతున్నంతసేపు చేతులు దోయిలించి సంచరించడమే చాలా మంచిది ఎందుకంటే ఏ మహాత్ములు ఏ రూపంతో అక్కడ ఉంటారు కొందరు అదృశ్య శరీరాలతో ఉంటారు కొందరు ప్రచ్ఛన్న వేషలు ఉంటారు అంటే అసలు వేషాన్ని మరుగుపరుచుకుని ఉంటూ ఉంటారు ఒక చెట్టు రూపంలో ఉండవచ్చు ఒక మృగ రూపంలో కూడా ఉండవచ్చు అందుకే సర్వ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ ఉర్వి తపస్సులే తరువులై నిలిచిన కొండ తపస్సులే వృక్షాలై ఇక్కడ ఉంటారు అని చెప్తున్నారు వరములు కొటారుగా ఒక్క నుంచి పెంచే కొండ పరగు లక్ష్మీకాంత్ శోభనపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విలువైన దిదివో శ్రీ వెంకటపు కొండ అంటూ ఆ దివ్య పర్వతాన్ని సాక్షాత్ వైకుంఠమే వెంకటాద్రి భావంతో కట్టెదుర వైకుంఠము అయిన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ అని వర్ణిస్తారు అలాంటి పర్వతంపై ఆ దివ్యమైన వెంకటమూర్తి శ్రీనివాసమూర్తిని మనం దర్శించబోతూ ఉన్నాం ఆ శ్రీనివాసమూర్తి దర్శనం కోసం అనేక తహతకలాడతారు తపన పడతారు పైగా ఆ స్వామిని దర్శించిన కీర్తించిన పూజించిన వాడి జన్మ సాఫల్యమవుతుంది అంటూ అనేక రకాల శాస్త్రవచనాలు మనకు కనబడుతున్నాయి పైగా దర్శించిన అనే మాటలో కనులతో చూడడం ఒకటి హృదయంతో ధ్యానించడం ఒకటి రెండు ప్రధానం ఎక్కడ వారు అక్కడే కూర్చున్నప్పటికీ కూడా ఆ తిరుమల కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామిని మనసా భావన చేస్తే స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాంటి దివ్య దర్శనాన్ని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం ఆ దివ్యమైన వెంకటాద్రి దేవతలు కూడా సంచరించే ఒక దివ్య నగరంగానే భావన చేయవచ్చుట ఎందుకంటే దేవతలు అన్ని రకాల సంపదలతో ఋషులతో అక్కడ సంచరిస్తూ ఉంటే అది వెంకట నగరి వైకుంఠ నగరిగానే ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే దాన్ని పురి అనే వర్ణించారు తరికొండ వెంకమంబ గారు అప్పురి దివ్యతర హాటక కుంభ విరాజమానమై యొప్పు విమాన మధ్యమున ఉత్తమ పురుషుడై మహాత్ముడై ఒప్పుల కుప్పయై ధర మహోన్నతుడై వెలుగొందు చుండు మా అప్పడు వెంకటేశ్వరుడు అహర్నిశమున్ కమలా సమేతుడై అంటూ వెంకమంబ గారు చాలా రమ్యమైన పద్యాన్ని రచించారు అక్కడ స్వామి గురించి చెప్తూ ఒప్పుల కుప్ప అని మంచి తెలుగు మాట వాడారు ఒప్పు అంటే మంచి అని అర్థం అంటే ఏ దోషము లేనటువంటి అనంత కళ్యాణ గుణముల రాసి వెంకటేశ్వరుడు అందుకు ఒప్పుల కుప్పయ్ ధర మహోన్నతుడై చుండు మా అప్పడు వెంకటేశ్వరుడు అహర్నిశమున్ కమలా సమేతుడై లక్ష్మీ సమేతంగానే స్వామి పర్వతంపై ఉంటారు అయ్యా మరి లక్ష్మీదేవి మందిరం కనబడట్లేదు కదండి అంటే ఆ వక్షస్థలంలో మహాలక్ష్మి కదా అంది కమలా సహితుడే ప్రకాశిస్తున్న స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా భాషిస్తున్నది అంటే మయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము నడయుకుమయ్య కోనేటి రాయడ అని అనమాచారి వర్ణించినట్లుగా ఆ పురుషోత్తముని యొక్క అత్యుత్తమమైనటువంటి అర్చామూర్తి దివ్యముగా ఇక్కడ ప్రకాశిస్తున్నది దీన్ని అర్చామూర్తి అని అంటారు అంటే నారాయణుని ధరించిన అర్చావతారమే శ్రీనివాస అవతారం ఏ విధంగా ఉంటుంది ఇది అంటే అది తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల పొడవుతో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహం అరుణ ఘనశిలా విగ్రహం అంటారు దాన్ని అంటే అరుణ ఘనశిల అనేటువంటిది అక్కడ శిలాకారంగా ఉన్నటువంటి అంశం అది ఆ దివ్యమంగళ విగ్రహం ఆగమశాస్త్ర లక్షణాల ప్రకారం మనం పరిశీలిస్తే సమదృష్టి కలిగి ఉంటుంది కఠ్యవలంబిత ముద్ర అంటే ఎడమ చేయి కఠ్యవలంబిత ముద్ర దీన్ని కఠిహస్తము అని అంటారు ఎడమ చేతిని కటిపోయి పెట్టుకుని ఉంటాడు కుడి చేయి వరద ముద్ర దాల్చి ఉంటుంది దండాభరణాలు నాగాకృతిలో ప్రకాశిస్తూ ఉంటాయి అందుకే సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేత సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అన్నప్పుడు సర్వావయవ సౌందర్యం అంటే అంత సులక్షణాలతో ప్రకాశిస్తున్న మూర్తి ఇంకెక్కడ గోచరించదు అత్యద్భుతమైన ఆ మూర్తి ఏ విధంగా భాషిస్తున్నదంటే ఊర్ధ్వౌ హస్తే విభ్రతౌ శంఖ చక్రే సేవ్యావంఘ్రీ స్వకీయావ విదరో దక్షిణో తావన్మాత్రం గమయతి భజతాం ఊరుగో వామపాణి వెంకటేశం అంటూ ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్ర సిద్ధమైనటువంటి శ్లోకం చెప్పబడుతున్నది పైన ఉన్న రెండు చేతులు కూడాను శంఖ చక్రములతో ప్రకాశిస్తుంటాయి సుదర్శన చక్రము పాంచజన్య శంఖముతో ప్రకాశిస్తున్నాయి అదేవిధంగా మిగిలిన రెండు చేతులు కూడా ఇందాక చెప్పినట్లుగా కటివర్ణ హస్తాలుగా భాషిస్తున్నాయి ఈ కటివరద హస్తాల్లో ఉన్నటువంటి మర్మం ఏమిటయ్యా అనే దానికి పురాణాదులు కూడా చాలా చక్కని వివరణ మనకు అందిస్తున్నాయి చాలా విశేషమైన ఆ మూర్తి కటివరద హస్తాలతో ప్రకాశించడంలో ఉన్నటువంటి సౌందర్యం ఏమిటయ్యా అంటే సేవ్యావంఘ్రీ స్వకీయావ విదరో దక్షిణో యస్య పాణిహి ఈ శ్లోకంలో చెప్తున్నది ఏంటంటే ఆ వరద వరదముద్రతో తన పాదాన్ని చూపిస్తుంది ఎవరైతే నా పాదాన్ని ఆశ్రయిస్తారో వారికి సంసార సముద్రం అంతా కూడా లోతే అని చెప్తూ ఉన్నాడు వెంకటేశ్వరుడు అది ఆ రెండు చేతులతో చూపిస్తున్నటువంటి సూచన లేదా సంకేతము అనే భావం అద్భుతమైన భావాన్ని ధ్యాన శ్లోకంలో ఋషులే వర్ణించారు ఇక్కడ సరిగ్గా ఇలాంటి భావం భవిష్యోత్తర పురాణంలో కఠినస్త కరేణాపి నిజ పాదాబ్జగామినా రుణాం భవపయోరాశం కఠినఘ్నం ప్రదర్శయన్ అనంలో స్పష్టంగా స్వామి పాదాలను ఆశ్రయించినటువంటి వారికి ఈ సంసార సముద్రం మొలబంటిలోతే అంటే ఎవరికైనా సంసారం అంటే జనన మరణ రూప ప్రవాహమైనటువంటి ఈ సంసారం ఈ జీవితము ఒక మునిగిపోయినంత బాధ కలిగిస్తుంది కానీ వెంకటేశ్వరి పాదాలను ఆశ్రయిస్తే ఉన్న సంసారంలో మునిగిపోకుండా హాయిగా ఒడ్డుకు చేరగలరు అనగా ముక్తిని పొందగలరు అనే భావం వ్యాసుడు దర్శించిన దాన్ని ఆగమాలు కూడా వర్ణించి చూపించాయి అటువంటి వెంకటపతి దివ్యమంగళ మూర్తికి నమస్కరిస్తూ స్వస్తి అధిక ఆశ్వయుజ మాస ఈ రోజు కొంత తెలుసుకుందాం ప్రతిష్ఠితం ఎత్ర జగచ్చరాచరం జగత్రయే యో జగత హేతు జగచ్చ పాత్యత్తి యచ్ఛ సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక ఆశ్వేజ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పురుషోత్తముణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఈ శుభోదయ కాలాన్ని మనం చరితార్థం చేసుకుంటున్నాం ఈ అధిక మాసంలో పురుషోత్తముడైనటువంటి వేంకటేశ్వరుడి యొక్క ఆరాధనం వేంకటేశ్వరుడి యొక్క నామ సంస్మరణం శరణాగతి మనకు ఉత్తమమైనటువంటి మోక్షఫలాన్ని అందిస్తుంది అందుకే ఇలా శరణాగతి చేస్తున్నాం ప్రతిష్ఠితం ఎత్ర జగచ్చరాచరం మొత్తము ఈ జగత్తు అంతా కూడా ఎవరి ఎందు ప్రతిష్ఠితమై ఉందో వారు నన్ను అనుగ్రహించుగాక ఈ జగత్తు అంటే గచ్చతీతి జగత్ అంటే గమనశీలము కలిగినటువంటిది ఈ జగత్తు అంతా కూడా గమనశీలము అంటే ఈ భూమి కానీ ఆ చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఇతర గ్రహాలు సకల నక్షత్రాలన్నీ కూడా వారి వారికి నిర్ణీతమైనటువంటి స్థానాలలో వారి యొక్క గమనాన్ని చేస్తూ ఉన్నాయి అలా గమనము చేస్తున్నాయి కనుకనే ఈ జగత్తు ఇలా నడుస్తూ ఉన్నది ఇలా గచ్చతీతి జగత్తు ఇలా గమనశీలము కలిగినటువంటి జగత్తు ఎవరి ఎందైతే ఉన్నదో వారికి నమస్కారము ఎవరి ఎందు ఉన్నదండి ఈ జగత్తంతా కూడా అంటే దేవదేవుడైనటువంటి ఆ శ్రీవేంకటేశ్వరుడు ఎందే ఉన్నది ఈ జగత్తంతా కూడాను అందుకే స్వామి కృష్ణావతార రూపంలో ఉన్నప్పుడు కన్నతల్లికి తన యొక్క వదనమందే మొత్తము జగత్తునంతా కూడా చూపించినటువంటి వాడు పరమాత్మ అందుకే ప్రతిష్ఠితం ఎత్ర జగచ్చరాచరం జగత్రయే యో హేతు ఇంకా పరమాత్మనంటున్నారు హేతు ఇలా జగత్తు తన యొక్క నిర్ణీతమైనటువంటి స్థానాల్లో సకల గ్రహాలు నక్షత్రాలు బ్రహ్మాండములన్నీ కూడా ఉండడానికి అవి ఎలా నడవడానికి కారణం ఎవరు అనంటే శ్రీవెంకటేశ్వర స్వామి జగతశ్చ హేతు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు ఇంకా అంటున్నారండి జగచ్చ పాత్యత్తి చయత్ర ఈ జగత్తునంతటినీ కూడా ప్రతీక్షణము రక్షించేటువంటి వాడు పాలించేటువంటి వాడు శ్రీవేంకటేశ్వరుడే మరలా తిరిగి ఒకనొక సమయాన ఈ జగత్తునంతటినీ కూడా తనలోకి తీసుకునేటువంటి వాడు కూడా శ్రీవెంకటేశ్వరుడే అందుకే స్వామివారి యొక్క హృదయస్థానములో త్రికోణాకార మండలములో మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉండేటువంటి స్థానంలోకి ఈ జగత్తునంతా కూడా తీసుకుంటాడు ఒక క్షణాన స్వామి అంటూ ఉన్నారు అందుకే జగచ్చ సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి ఇంతటి విశేష కార్యాలన్నీ కూడా చేసేటువంటి వాడు సూర్యుడి యొక్క గమనానికి భూదేవి యొక్క గమనానికి చంద్రుడి యొక్క గమనానికి సకల రాశుల యొక్క గమనానికి వాటి యొక్క రక్షణకి అన్నిటికీ కారకుడైనటువంటి వాడు నా యొక్క గమనానికి నా రక్షణకి కూడా కారకుడు వాడే కదా అందుకే అటువంటి వాడు సకలకారకుడైనటువంటి ఆ పరమాత్మ నన్ను సదా సర్వదా రక్షించుగాక నా ఎందు ఉత్తమమైనటువంటి అనుగ్రహము ఆ పరమాత్మ నాకు కలిగించుగాక అని చెప్పి మనసారా కోరుకుందాం వేంకటేశ్వర స్వామిని ఈనాడు ఈరోజు తేదీ వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ చాంద్రమాన శ్రీమతి శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వేజమాసం శుక్లపక్షం షష్ఠి తిథి అనురాధ నక్షత్రం మంగళవారం ఈనాటి తిథివార నక్షత్రాలలోని విశేషాలను మనం వీక్షించినట్లయితే ఈరోజు షష్ఠితిథి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క ఆరాధనం ఉత్తమమైనటువంటి ఫలాల్ని మనకు అందజేస్తుంది ఈరోజు మంగళవారం కావడం చేత ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన ఉత్తమమైనటువంటి భక్తి ప్రపత్రును మనకు కలుగజేస్తుంది స్థానికంగా చూసినట్లయితే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో ఈరోజు స్వామివారు ఉదయాన కల్పవృక్ష వాహనంలోనూ ఈరోజు సాయంకాల వేళలో స్వామివారు సర్వభూపాల వాహనంలోనూ కూడా మనకు దర్శనమివ్వబోతు ఉన్నారు ఈ కల్పవృక్ష వాహనము అంటే కల్పవృక్షం అంటే మనందరికీ కూడా తెలుసును ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికను తీర్చేటువంటి తత్వం కలిగినటువంటిది కల్పవృక్షం స్వామియే ఒక కల్పవృక్షం మరలా తిరిగి ఆ స్వామి కల్పవృక్షం అనేటువంటి వాహనాన్ని అధిరోహిస్తున్నాడంటే ఇంతకమించినటువంటి ఉత్తమమైనటువంటి క్షణాలు మనకు ఉండవు మన కోరికలన్నీ కూడా పరమాత్మ ఎందు మనం విన్నవించుకోవడానికి ఇది ఉత్తమమైనటువంటి దర్శనం ఇంకా విశేషించి స్వామివారు సాయంకాల వేళలో సర్వభూపాల వాహనంలో మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు ఈ సర్వభూపాల వాహనం కూడా ఉత్తమమైనటువంటి ఫలప్రదాయిని ఈ లోకానికంతటికీ తానే నియామకుణ్ణి అనేటువంటి తత్వాన్ని చూపించబోతున్నాడు పరమాత్మ సర్వభూపాల వాహనంలో కనుక ఈ రెండు వాహనాల్లోనూ కూడా స్వామివారిని దర్శించి మనం తరిద్దాం ఇది నాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ